స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎల్సీఏ తేజస్ మార్క్ ఏ యుద్ద విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అధికారులు విజయవంతంగా పరీక్షించారు ఇప్పటికే భారత వాయుసేనలో అందిస్తున్న ఎల్సీఏ ఎంకే వన్ ఫైటర్ జెట్కు అడ్వాన్స్డ్ వర్షన్ అయిన దీనిని బెంగళూరులోని హెచ్ఎల్ ఫెలిసిటీలో పరీక్షించారు పద్దెనిమిది నిమిషాల పాటు ఈ విమానం గాల్లో ఎగిరినట్లు హెచ్ఏఎల్ పేర్కొంది పాతవాటితో పోలిస్తే కొత్త ఫైటర్లను పూర్తిగా ఆధునీకరించినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది డిజిటల్ రాడార్ వార్నింగ్ రిసీవర్లు యాక్టివ్ ఎలక్ట్రోకలీ స్కాన్ రాడార్లు ఎక్స్టర్నల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్లను అమర్చినట్లు పేర్కొంది వీటితో పాటు అడ్వాన్స్డ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ ఇయర్ ఫైటర్ జెట్లను డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు ఇందుకు నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లతో రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం కుదిరినట్లు వివరించారు వీటిని చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక స్థావరాల్లో మోహరించనున్నట్లు సమాచారం